హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. విజయ కుమారి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ లెంత్ గ్రో అవుతుందా లేదా అనేది ఎవరు డిటర్మిన్ చేస్తారు అంటే, మీకు ఏ డోనర్ ఏరియా నుంచి అయితే హెయిర్ తీస్తున్నాము, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తామో వాళ్ళకు ప్రత్యేకించి తల వెనకాల భాగం నుంచే హెయిర్ అనేటువంటివి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అలా ఎక్స్ట్రాక్ట్ చేసే హెయిర్ కనుక ఇంతకుముందు బాగానే లెంత్ పెరుగుతుంది అంటే, ఇప్పుడు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత అంతే లెంత్ లేకపోతే అంతకంటే ఎక్కువ లెంత్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. లెంత్ డిసైడ్ చేసేది మన హెయిర్లో ఉండే అనాజెన్ అనే ఫేజ్. ఒకవేళ మీ హెయిర్లో కనుక ఈ అనాజెన్ అనే గ్రోత్ ఫేజ్ ఎక్కువ రోజులు కానీ ఎక్కువ సంవత్సరాల వరకు ఉందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీ హెయిర్ అనేటువంటివి చాలా లెంత్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే ఆల్రెడీ స్కాల్ప్ మీద హెయిర్ ప్రత్యేకించి లెంత్ రాకుండా షార్ట్ అనాజెన్ ఫేజ్ ఉంటుందో వాళ్ళకి కనుక ట్రాన్స్ప్లాంట్ చేస్తే తర్వాత కూడా ఆల్మోస్ట్ అంతే లెంత్ వస్తుంది లేదా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇవి డొనేట్ చేయొచ్చా అంటే, మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డొనేట్ చేయలేరు, కానీ మీరే కనుక యూజువల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదైతే హెయిర్ ఇస్తూ ఉంటారో అలా అయితే మీరు ప్రశాంతంగా డొనేట్ చేసుకోవచ్చు.